చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కురిసిన భారీ వర్షానికి తిరుపతి నుండి అనంతపురం వెళ్ళు జాతీయ రహదారి మార్గం మధ్యన రంగంపేట వద్ద రోడ్లు గుంతలమయమైందని భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి నరేష్ నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ఇప్పటి వరకు పట్టించుకోలేదని, నెల రోజులుగా కురిసిన వర్షానికి రోడ్లు మొత్తం పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయని, ఇప్పటికే అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని, లేనిచో భారతీయ జనతా పార్టీ తరఫున భారీ ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. జై శ్రీరామ్. నరేష్ కుమార్ నాయుడు, బీజేపీ జనరల్ సెక్రటరీ, చెన్నగిరి మండలం. గత మూడు నెలలుగా పడుతున్న వర్షాలకు చెన్నగిరి మండలంలో మొత్తం రోడ్లంతా ఇబ్బంది నాశనం అయిపోయినాయి, గుంతలు పడిపోయినాయి. ముఖ్యంగా విద్యానికేతన్ నుంచి రంగంపేట వరకు చాలా గజిబిజిగా అయిపోయింది, చాలా ఇబ్బందికరంగా రోడ్లు గుంతలమయం అయిపోయింది విద్యానికేతన్ దగ్గర మరియు రంగంపేట దగ్గర. అదేవిధంగా మల్లైపల్లి, దోనరంగంబాల, చానంబట్టలో కానీ మొత్తం రోడ్లంతా ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ తొండవాడకాడ కూడా ప్రతి చోట రోడ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి. ముందు సంవత్సరం పడిన వర్షాలకు కూడా అప్పుడు కూడా ఈ రోడ్లంతా ఏదైనా కొత్త రోడ్లు వేయడం కానీ ఆ గుంతలు పడిపోయిన రోడ్లు మరమ్మతులు చేయడం కానీ ఏం చేయలేదు. సంబంధించిన అధికారులు, ఎమ్మెల్యే గారు దీని గురించి కొంచెం కాన్సెప్ట్ తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేయవలసి, ఈ విధంగా చేయకొని వల్ల మా బీజేపీ పార్టీ తరఫున మా ఈ మండలంలో ఉన్న మేమంతా నాయకులు కలిసి ధర్నా చేస్తామని ముందుగా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం.